వెల్కమ్ టు మీ వన్ రైన్ కుమార్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. సో మన ఛానల్లో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్, పెన్షన్ సంబంధించిన న్యూస్ అయితే నేను ఇస్తాను. సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. బదిలీలు పదోన్నతులు వెంటనే చేపట్టాలి. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి నూతన సర్వీసులు రూపొందించి ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతులు వెంటనే చేపట్టాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యాలయం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రేషనలైజేషన్ను తాత్కాలికంగా వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పుడే భౌతికంగా పాఠశాలలు నిర్వహించబడుతున్నాయి కాబట్టి పూర్తిగా అడ్మిషన్స్ వచ్చేంత వరకు వేచి చూసి కొత్త ఎన్రోల్మెంట్ ప్రకారం రేషనలైజేషన్ చేపట్టాలన్నారు. ప్రాథమిక పాఠశాలలో 5 తరగతులకు 5 ఉపాధ్యాయులు ఉండేలా, ఉన్నత పాఠశాలలో సెక్షన్ ప్రకారం సబ్జెక్ట్ వారీగా ఉపాధ్యాయులు ఉండే విధంగా రేషనలైజేషన్ చేయాలని కోరారు. పాఠశాల శుభ్రతకు సర్వీస్ పర్సన్స్ను ప్రత్యేకంగా నియమించాలన్నారు. కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అనిల్ కుమార్, సోమయ్య, దామోదర్ రమణారావు, కమల రమేష్, అనిల్ కుమార్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.